కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న రోడ్ల విస్తరణ నిష్పక్షపాతంగా జరగటం లేదని, పేదలకు అన్యాయం జరుగుతుందని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు తన బాధను వెలుబుచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠం 5 రోడ్ల సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ తమ పార్టీ వైఖరిని తెలియజేశారు. సరైనటువంటి ప్రమాణాలు పాటించడం లేదు. ఆర్ఎండ్బి అధికారులను రెవెన్యూ అధికారులను దగ్గర పెట్టుకుని కొలతలు వేసి ఎంతైతే కొలత ఉంటుందో ఆ కొలతల ప్రకారం కూల్చకుండా ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన కొలత పెడుతూ మరి కూలుస్తున్నారు. ముఖ్యంగా పేదలు ఉంటున్నటువంటి చోట, వారి నివాసం ఉంటున్నటువంటి చోట, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే చోట వేల రూపాయలు కార్పొరేషన్ తీసుకొని ఫైనాన్స్ తీసుకొని వ్యాపారం జరిగితే తప్పితే సాయంత్రం కట్టలేనటువంటి బ్రతుకులు ఈరోజు మఠంలో ఉన్నాయి. 250 పైచీలు గంగలను ఈరోజు మొత్తం నేలమట్టం చేసిన పరిస్థితి, అయినా కూడా ప్రజలు సంతోషిస్తున్నారు. కానీ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళవి మాత్రం మినహాయింపులు ఇచ్చి పేదల మొత్తం తొలగించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని సీపీఎం వ్యతిరేకిస్తా ఉంది. రోడ్ల విస్తరణ భాగంలో అందరికీ ఒకే రకమైన న్యాయాన్ని అవలంబించాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది. 5 రోడ్ల సెంటర్లో ఏ రకమైన పద్ధతుల్లో తొలగింపులు ప్రారంభించారో మొత్తం చివరి వరకు కూడక మొత్తం 5 రోడ్ల చివరి వరకు కూడక అదే రకమైన పద్ధతిని అందరికీ ఒకే రకమైనటువంటి కొలతలను వేసి ఆ రకంగా తొలగించాలని చెప్పేసి ఈ నిర్వాహకులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు బ్రహ్మంగారి మఠానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. మరి వీటి మీద ఆధారపడి బతికేటువంటి చిరు వ్యాపారస్తులు ఈరోజు చాలా మంది, చాలా కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితుంది. ఇటువంటి వాళ్లకు ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం చూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి మేము వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నష్టపోయినటువంటి వాళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ల నుంచి రోడ్ల మీద అంగళ్ళు పెట్టుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని జీవించేటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ జీవనాధారాన్ని పోవడంతో దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించేలా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం.